హాయ్ ఫ్రెండ్స్, మనం ఐలాండ్ ని భూమి యొక్క అందమైన ఒక మూలగా లేదా భాగంగా భావిస్తాం. ఎందుకంటే ప్రకృతిలో అద్భుతమైన అందాల్ని ఐలాండ్ తన ఒడిలో దాచుకుంటుంది. కాబట్టి మనకు అక్కడికి వెళ్లి సేద తీరాలి అనిపిస్తుంది. కానీ ప్రతి ఐలాండ్ అందంగా ఉండాలని లేదు కదా. అందుకనే ప్రపంచంలో కొన్ని ఐలాండ్స్ ఎంత ప్రమాదకరంగా ఉన్నాయంటే అక్కడికి వెళ్లామంటే మన చావుని మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. వీటిలోని ఒకటి రెండు ఐలాండ్స్ పైకి వెళ్లొచ్చు, కానీ మిగతా వాటిలో కొన్ని ఐలాండ్స్ పైన విషసర్పాలు రాజ్యమేలుతుంటే ఇంకొన్నిటిపైన భయంకరమైన మొసళ్ల ఆధిపత్యం ఉంది. అయితే ఇలాంటి ఆశ్చర్యకరమైన మరియు భయంకరమైన జంతువులతో నిండి ఉన్న 8 షాకింగ్ కలిగించే ఐలాండ్స్ గురించి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మరి ఎప్పటిలాగే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా ఒక్కసారి క్లిక్ చేసేయండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. టాపిక్ లోకి వస్తే, నెంబర్ 1, రాబిట్ ఐలాండ్, అంటే కుందేళ్ల ద్వీపం అని అర్థం. జపాన్ లోని అకోనా సీమా ఐలాండ్ ఎంత భిన్నమైన ఐలాండ్ అంటే ఈ ఐలాండ్ ప్రపంచ వ్యాప్తంగా రాబిట్ ఐలాండ్ గా పిలువబడుతుంది. ఇక్కడ వేల సంఖ్యలో కుందేళ్లు ఉంటాయి. ఉరిబి సాగర్ ప్రాంతంలో ఉన్న ఈ ఐలాండ్ కి చాలా మంది పర్యాటకులు వచ్చి ఈ కుందేళ్లతో ఆడుతుంటారు. ఎవరైనా పర్యాటకులు ఏవైనా తినే పదార్థాలతో అక్కడికి చేరుకోగానే పచ్చిక బయళ్లలో గాని దారిలో గాని ఉన్న కుందేళ్లు వారిని చుట్టుముడతాయి. ఈ ఐలాండ్ కి సంబంధించి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సేన ఇక్కడ 6,000 టన్నుల విషపూరితమైన గ్యాస్ లాంటిది తయారు చేశారు. తర్వాత ఆ గ్యాస్ ప్రభావం అక్కడ ఎలా ఉందో తెలుసుకోవడానికి అక్కడ కుందేళ్లను వదిలారట. దాంతో ఇవాళ అక్కడ రకరకాల వాటి కాలనీలు తయారైపోయాయి. నెంబర్ 2, క్యాట్ ఐలాండ్, అంటే పిల్లుల ద్వీపం అని అర్థం. ఇది ఇషినోమకి మ్యాగీ ప్రాంతంలో ఉంది. దీని అసలు పేరు తెహరోజిమా ఐలాండ్. షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మనుషుల కంటే పిల్లుల సంఖ్య ఎక్కువగా ఉంది, అందుకనే దీన్ని క్యాట్ ఐలాండ్ అంటారు. పిల్లులను ఇక్కడ జపాన్ యొక్క ఇండో పీరియడ్, అంటే 1900వ శతాబ్దంలో తెచ్చారు. అక్కడ మెల్లగా మనుషుల సంఖ్య తగ్గుతూ వచ్చింది, కానీ పిల్లుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అందుకే ఈ దీవిలో వేల పిల్లులు కనిపిస్తాయి. నెంబర్ 3, క్రాబ్ ఐలాండ్, అంటే పీతల ద్వీపం అని అర్థం. ఈ ఐలాండ్ యొక్క అసలు పేరు క్రిస్మస్ ఐలాండ్. ఇది ఇండియన్ ఓషన్ లో ఉంది. ఈ ద్వీపంపై నలువైపులా పీతలే కనిపిస్తాయి. ఇక్కడ రోడ్లు ఈ పీతల వల్ల ఎర్రగా మారిపోతాయి. ఇక్కడ రోడ్లు, భవనాలు, హోటళ్లు, బస్టాప్లు ఇలా ఎక్కడ చూసినా పీతలే కనిపిస్తాయి. ఈ ద్వీపంపై ప్రతి సంవత్సరం 12 కోట్ల పీతలు కనిపిస్తాయి. నిజానికి ఇక్కడ పీతలు ఒక పక్క నుండి ఇంకో పక్కన ఇండియన్ ఓషన్ యొక్క ఒడ్డుకు వెళ్తాయి. అలా అడవిలో నుండి వెళ్లేటప్పుడు కొన్ని సందర్భాల్లో రోడ్లు సైతం మూసివేయాల్సి వస్తుంది. మరి ఇంకొన్ని ప్రమాదకరమైన ఐలాండ్స్ ఏవో చూద్దాం. నెంబర్ 4, స్నేక్ ఐలాండ్, అంటే పాముల దీవి అని అర్థం. ఎక్కడైనా కేవలం పాములతో ఐలాండ్ ఉంటుందా అంటే నిస్సందేహంగా ఉంటుంది అనే చెప్పాలి. ఇలాంటి ఐలాండ్ బ్రెజిల్లో ఉంది. బ్రెజిల్ యొక్క ఇల్హాదా కుల్మాదా యొక్క నిక్ నేమ్ స్నేక్ ఐలాండ్. ఇక్కడ ప్రతి స్క్వేర్ మీటర్ లో 5 పాములు ఉంటాయి. అంటే ఒక సింగిల్ బెడ్ ప్లేస్ లో 10 పాములు, డబల్ బెడ్ అంత ప్లేస్ లో 20 పాములు ఉంటాయట. ఈ ద్వీపంలో గోల్డెన్ ల్యాంప్స్ హెడ్ అనే జాతికి చెందిన పాము ఒకటి ఉంది. ఈ పాము ప్రపంచంలోనే విషసర్పాల్లో ఒకటి. ఇది ఎంత ప్రమాదకరమైందంటే ఇది ఒక మనిషిని కరిస్తే ఆ మనిషి 10 నుండి 15 నిమిషాల్లో చనిపోతాడు. బ్రెజిల్లో పాముకాటుతో చనిపోయే మనుషుల్లో 90% మంది ఈ పాముకాటు వల్లే మరణిస్తున్నారట. ఇక్కడ నేవీ వాళ్ళు జనాల్ని ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. సో ఇక్కడ ఐలాండ్ పైకి మనుషులు వెళ్లడం నిషిద్ధం అన్నమాట. నెంబర్ 5, క్రొకడైల్ ఐలాండ్, అంటే ముసళ్ల దీవి. బర్మాకి దగ్గర ఉన్న ఈ దీవి యొక్క అసలు పేరు రామరే ఐలాండ్. ఇక్కడ జంతువులు అత్యధికంగా మనుషులను చంపిన దీవిగా ఈ ఐలాండ్ కి ఒక గిన్నిస్ రికార్డు కూడా ఉంది. ఇక్కడ ఉప్పు నీరులో భయంకరమైన మొసళ్ళు లాంటి జలచర జంతువులు ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సేనలోని 1,000 మంది సైనికులు బ్రిటిష్ సైనికుల నుండి తప్పించుకోవడానికి ఈ ఐలాండ్ కి చేరుకున్నారు. కానీ అందులో చాలా మంది ఈ మొసళ్ళ బారిన పడి చనిపోయారు. అక్కడి నుండి కేవలం 20 మంది సైనికులు మాత్రమే ప్రాణాలతో వచ్చారని అంటుంటారు. నెంబర్ 6, కొమోడో ఐలాండ్, ఇండోనేషియా సముద్రం పైన ఈ కొమోడో ఐలాండ్ ఉంది. ఇక్కడ కొమోడో డ్రాగన్ అని పేరు గల రాక్షస బల్లులు ఉంటాయి. కాగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఒక విమానం ఈ ద్వీపం దగ్గరికి వచ్చి పాడైపోయి ఆ సముద్రంలో పడిపోయింది. అప్పుడు అందులో నుంచి పైలట్ ఈదుకుంటూ వచ్చి ఈ ఐలాండ్ పైకి చేరుకోగానే అతనికి ఈ రాక్షస బల్లులు కనిపించాయట. నెంబర్ 7, ఐలాండ్ ఆఫ్ వైల్డ్ హార్సెస్, అంటే అడవి గుర్రాల ద్వీపం. ఈ ద్వీపం పేరు చబల్ ఐలాండ్. ఇది నోబాస్కాడియా నుండి 100 మైళ్ళు దూరంలో ఉంటుంది. ఈ ద్వీపం అడవి గుర్రాల ఇల్లుగా పిలువబడుతుంది. 20 జూన్ 2013న దీన్ని కెనడా యొక్క నేషనల్ పార్క్ గా పేర్కొన్నారు. నెంబర్ 8, షెల్ ఐలాండ్, అంటే సముద్రపు ఒడ్డున ఉండే ముత్యపు చిప్పలు ఉండే దీవి అని అర్థం. ఇది సౌత్ ఆఫ్రికాలోని సెనెగల్ కోస్ట్ వద్ద ఒక ఐలాండ్ ఉంది. దీన్ని జనాలు ముద్దుగా షెల్ ఐలాండ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఐలాండ్ పైన కోట్ల కొద్ది ఆల్చిప్పలు ఉన్నాయి. మీరిక్కడ ఎక్కడ చూసినా ఆల్చిప్పలే కనిపిస్తాయి. ఇక్కడ నడిచే దారుల్లో మొత్తం ఆల్చిప్పలే ఉంటాయి. ఇక్కడ రోడ్ల పైన ఇళ్లలోని గోడల్లో ఇవే కనిపిస్తాయి.
చివరికి శ్మశానాల సమాధులు కూడా వీటితోనే నిర్మిస్తారు. సో ఫ్రెండ్స్, జంతువుల రాజ్యం వెళుతున్న 8 ప్రమాదకరమైన మరియు రహస్యమైన దీవులు ఇవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.